నల్గొండ జిల్లాలో గ్రూప్ 4 ఎగ్జామ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని సెంటర్ల దగ్గర 144 సెక్షన్ పెట్టారు పోలీసులు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల షాప్స్ను బంద్ చేయించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 2 గంటల ముందుగానే థమ్ ఇంప్రెషన్ తీసుకోవడంతో అభ్యర్థులు హడావిడిగా సెంటర్లకు రావడం కనిపించింది. మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రూప్ 4 ఎగ్జామ్కి అన్ని సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. ఇప్పుడే అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు అందరూ కూడా వస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల వద్ద ఉన్నాయి. ఇక్కడ అందరు విద్యార్థులు కూడా ఆ ఎగ్జామ్ రాయడానికి లోపలికి పోతున్నారు. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఓవరాల్గా చూద్దాము. ఒకసారి నల్గొండ జిల్లాలో వచ్చేసి 53213 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. దానికి గాను 188 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి 30315 మంది విద్యార్థులు ఎగ్జామ్ని రాస్తున్నారు. 97 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లాలో 19800 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవ్వనున్నారు. 70 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు క్షుణ్ణంగా కూడా తనిఖీ చేసి వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. ఏవి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించడం లేదు. పక్కకే ఒక ఎక్కడైతే ఇక్కడే సిలిండర్ చేసి వాళ్ళు వెళ్ళే విధంగా చూస్తారు. వీళ్ళు కూడా వీళ్ళందరూ ఇక్కడ పక్కకు ఒక టోకెన్ ఇచ్చి వీళ్ళందరూ ఇక్కడ బ్యాగులు అదేవిధంగా సెల్ ఫోన్లు అన్నీ కూడా ఇక్కడ సిలిండర్ చేసి వెళ్ళిపోతున్నారు. అమ్మా ఇది ఎట్లా మీకు ఎవరు పెట్టుకోమని చెప్పారు? సార్లు పెట్టుకోమన్నారు సార్. ఎట్లా ఏమేమి ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళని? మరి ఎట్లా తీసుకుంటున్నారు? ఆధార్ కార్డు, పాస్ఫోటోలు, హాల్ టికెట్ సార్. ఇక ఏమన్నా సెల్లులు బ్యాగులు ఉంటే ఇక్కడ పెట్టుకోమన్నారు సార్. ఓకే, ఎంత తీసుకుంటారు సెల్ ఫోన్ కానీ బ్యాగ్ కానీ? సెల్ ఫోన్ కానీ ఎంత ఇస్తే అంత తీసుకుంటాం సార్. డిమాండ్ ఏం చేయం సార్. అంటే ఈ టోకెన్లు ఇస్తారా? ఇట్లా ఈ టోకెన్ ఇట్లా ఈ టోకెన్ ఎట్లా ఇస్తారు? ఈ టోకెన్ పేపర్ ఏమో సెల్ పెడతాం, ఈ టోకెన్ ఇస్తాం సార్. సెల్ మా దగ్గర ఉంటుంది, టోకెన్ వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. వాళ్ళ దగ్గర టోకెన్ తెచ్చినాక మళ్ళీ ఇస్తాం. ఓకే, ఇంకా చాలా మంది విద్యార్థులు కూడా ఒకసారి మాట్లాడదాం. ఏంటి ఎట్లా ప్రిపేర్ అయ్యాను? అద్భుతంగా ప్రిపేర్ అయినా కానీ చూడాలి మరి ఏం జరుగుతుందేమో. మంచిగానే చదివినాం. ఇదేముందా వాళ్ళంతా సవ్యంగా ఉంటే తొందర జాబులు కొట్టుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఇంట్లో వాళ్ళని బాగుపెట్టాలనేది మా లక్ష్యం. అంటే ఎక్కడి నుంచి వచ్చినావు? ఎగ్జామ్స్ అంటారు నీకు ఎక్కడ పడ్డది, ఎక్కడ అప్లై చేసుకున్నావు? యాక్చువల్గా నాది పెద్దవరం మండలం సంగారం గ్రామం. హైదరాబాద్లో ఉంటుంటేనే ఎగ్జామ్ ఇక్కడ పడ్డదని ఇక్కడ వచ్చేసిన నల్గొండకి. నల్గొండ జిల్లానే నాది. ఇంకా చాలామంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తనిఖీలు పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు చేసిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చింది? ఎట్లా ప్రిపేర్ అయినా? మంచిగానే ప్రిపేర్ అయింది. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఒకసారి మాట్లాడదాము అధికారిని కూడా. సరే, ఎట్లా తనిఖీ చేస్తున్నారు? ఏమేమి లోపలికి అనుమతిస్తారు? ఇక్కడ ఏమన్నా సెల్ డిపాజిట్ చేయాలి సార్. ఇక్కడ సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటా కూడా గడియారాలకి వెళ్ళి లోపల మళ్ళీ ఫిక్సింగ్ చేస్తారు. అక్కడ లోపల గేట్ ఇది ఫస్ట్ గేట్ చేయబట్టి బండ్లు గిట్ట రాకుండా మేము చూస్తాం. సెకండ్ కూడా ఫిక్సింగ్ ఉంటుంది అక్కడ అక్కడ తనిఖీలు చేస్తారు. మేము ఇక్కడ నార్మల్ ఫస్ట్ తనిఖీలు బండ్లు రాకుండా సెల్ ఫోన్ తీసుకోకుండా ఏమైనా ఉంటే బ్యాగ్స్ ఉంటే ఇక్కడ పెట్టిస్తాం. అక్కడ మళ్ళీ రెండోసారి చెక్కింగ్ ఉంటుంది. ఆ తర్వాత కాలేజీలో పంపిస్తాం. వచ్చారు సార్? అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? చండూరు నుంచి. చండూరు ఇలా మదర్ ఎగ్జామ్ రాస్తుందా? ఈవెనే రాస్తుంది. మరి ఉంటుందా మధ్యాహ్నం వరకు? 3 నెలలే ఇప్పటికి. 3 నెలలు అమ్మాయి, మరి లోపల రాణిస్తలేరుగా మమ్మల్ని. ఇక్కడ ఎక్కడ కూర్చో మరి ఎండకి, ఇట్లా ఎండకు అక్కడికి. చూడొచ్చు చిన్నపిల్లలు అందరినీ, చిన్నపిల్లల్ని ఇక్కడ వదిలేసి కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళకు ఒక గార్డెన్గా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన పరిస్థితి. చాలామంది ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ వద్ద మాత్రం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ లోపలికి వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసే వాళ్ళు వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా బయటనే ఉంటున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇప్పటికే ఎగ్జామ్ వాళ్ళకి 8:30 నుంచి లోపలికి అనుమతిస్తున్నారు. ఒక నిమిషము ఆలస్యంగా వచ్చినా కానీ లోపలికి అనుమతి లేదు. సమయం అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇప్పటికే అధికార యంత్రంగా చెప్పుకొచ్చింది. దాంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు రాత్రే వచ్చి ఇక్కడ బస చేసి మరి కొంతమంది ఎగ్జామ్ రాస్తుంటే, మరి కొంతమంది రాత్రి జర్నీ చేసి మరి ఇక్కడికి వచ్చి పరీక్షలు రాస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది నల్గొండ జిల్లా గ్రూప్ 4 ఎగ్జామ్స్ సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.